హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. చూడండి, మనకి వర్షాకాలం చలికాలం ఈ హాట్ బాక్స్లు అనేవి ఉపయోగిస్తూ ఉంటాం కదండి. సో వీటికి సంబంధించిన కొన్ని చిట్కాలని మనం ఈ వీడియోలో చూద్దామండి. మరైతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టిప్ నెంబర్ 1, చూడండి, మనం హాట్ బాక్స్లో చపాతీలు పెట్టినప్పుడు అడుగు చపాతీకి చెమ్మ అనేది వస్తుంది కదండి. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇలా హాట్ బాక్స్ అడుగున టిష్యూస్ వేసుకొని ఒక చిన్న ప్లేట్ని మనం ఇలా బోర్లించుకొని దాని మీద కనుక మనం చపాతి వేసామనుకోండి, ఆ లాస్ట్ చపాతీకి చెమ్మ అనేది రాకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, చూడండి, మనం శనగలు కానీ బఠానీలు కానీ నానబెట్టుకుంటూ ఉంటాం కదండి. సో మనకి తొందరగా నానాలి అనుకోండి, మనం ఇలాగా హాట్ బాక్స్లో వీటిని వేసేసుకొని గోరువెచ్చటి నీళ్ళని మనం దాంట్లో పోసేసుకొని మనం మూత టైట్గా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి, చాలా తక్కువ టైంలోనే అంటే 2-3 గంటల్లోనే మనకి అవి చక్కగా నానిపోతాయండి. మనం నెక్స్ట్ టిప్ నెంబర్ 3, చూడండి, మనం రైస్ లాంటివి మనం ఇలా పెద్ద హాట్ బాక్స్లో పెడతాం కదండి. సో ఇది నిండుగా ఉన్నప్పుడు మనం మూత టైట్గా పెట్టామనుకోండి చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది, కానీ సగానికి వచ్చేసరికి మనం తర్వాత హాట్ బాక్స్ మూత పెట్టినా కూడా వేడి అనేది తగ్గిపోతూ ఉంటుందండి. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఇలా పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ తర్వాత మూత కనుక పెట్టుకున్నామనుకోండి అది సగానికే ఉన్నా కూడా వేడి అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట. చలికాలం వర్షాకాలం ఏంటంటే పెరుగు అనేది సరిగ్గా తోడుకోదు కదండి. సో మనం తోడు పెట్టాక ఇలా నైట్ హాట్ బాక్స్లో పెట్టి పెట్టామనుకోండి చక్కగా తోడుకుంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, చూడండి, మనం హాట్ బాక్స్లో కొన్ని రోజులు యూజ్ చేశాక అది వేడిని ఆపడం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హాట్ బాక్స్లో బాగా మరిగించిన నీళ్లు పోసి మూత పెట్టేసి ఉంచుకోవాలన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ని మనం 1-3 రోజులు వరుసగా చేసామనుకోండి హాట్ బాక్స్ అనేది మళ్ళీ మామూలుగా పనిచేస్తుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.